ఇక్కడే చెప్పేస్తా పోలే. ఏం రా పొట్టి, ఏం సంగత్రా? బాబా ఏం బాడియానా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే? స్టీల్ లెక్కుందన్నా? అరే స్టీల్ లెక్కనే ఉంది, మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్టీల్ లాంటి స్టీలే బాబి వచ్చింది. బాబి నిలబెట్టిండే. ఏం రా వదినా, మొన్న నిలబెడితే కాళ్ళ ఎప్పుడు పుట్టు ఆపే అన్నా. మీ వదినా అన్నా? అన్నా నీకు ఇచ్చిండే. నా వదిన కాదు బే, మీ వదిన కత్తి మహేష్ ఇక్కడ కార్పొరేట్ కజిన్ చెప్పే అన్నా. అన్నా అన్నా బాబు వస్తుంది, బాబు వస్తుందా చెప్పే అన్నా. ఈడెవడబే మళ్ళీ రిన్ అవుతుందిరా, మళ్ళా స్టీల్ వేపిద్దామే. కొంచెం మాట్లాడాలి నాతోనా? ఏం మాట్లాడాలి, నేను మీకు ముందే తెలుసా? రే అర్జున్ గా, ఏంట్రా ఈ కాంపిటీషను? ఇంటి దగ్గర ఒకడు, అందువే ఒకడు, కాలేజీలో ఇంకొకడు. గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదురా, గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి, చేయగలవా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ టైం ఎలా తెలుసా? అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్. నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు రేటింగ్ పెంచుకో. రే అభి, ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది, వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి, ఓకేనా? సెవెంత్ ఫ్లోర్కి తిరగాలంటే చెవట్లు పడతాయి. ఏంటని ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? దా కూర్చొని మాట్లాడుకుందాం. రే నీ వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మని ఇస్తావు కదా, మరి స్పందనకేంట్రా? అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు. స్పందన? స్పందన ఎవరన్నా? మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు, కానీ ప్రేమించడం ఏంట్రా? ఇప్పటికైనా నా మాట విని, ఏ పూలమ్మేదాన్నో పాలమ్మేదాన్నో టెంపుల్ దగ్గర టెంకాయల అమ్మేదాన్నో చూసుకో, నచ్చితే చేసుకో. మరి స్పందన హీడ్ పేపర్ చెరగాల్సిందే. రే అర్జున్ చేసుకో. ఓకే క్లాస్లో వంట? అవునండి. సిక్స్త్ క్లాస్లో లవ్ ఏంట్రా? అది లవ్ చేసే ఏజ్ కాదు, స్టేజ్ కాదు. పోనీ టెన్త్ క్లాస్లో ట్రై చేయొచ్చు, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా. అలా నువ్వు ఇంటర్లో చెప్పలేదు, ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు, ఆఖరికి ఫైనల్ ఇయర్లో కూడా చెప్పట్లేదు. ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా, బ్రదర్ బ్రదర్ అంటారు. పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా, బయటకు వచ్చిందా? లేదన్నా లేదు, ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని, స్టడీ మెటీరియల్ కావాలన్నా స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, ఎవరు అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు కానీ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా. అరే మనకి ధమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడు రా, ఎవడు కనిపిస్తాడు? నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా, అర్థమైతే దామి. ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్క ధమ్కి స్థాపే. నేనే అన్న పిలిచింది, కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం. మన తాన కూర్చొని మాట్లాడుకోలేదు, కొట్టుకుందాం అన్న, కొట్టుకుందాం. కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందాం. కామెడీయా సీరియసా కాదు, మన ఒక్కసారి సీలో దిగితే గ్రౌండ్ గ్రౌండ్ అదిరిపోవాలి. మళ్ళా గ్రౌండ్ అదరాలంటే సౌండ్ కావాలి, సౌండ్ సౌండ్. ప్రేక్షకుల కోరిక మేరకు వన్ మోర్. రేపే అమ్మాయిని కలుస్తా, మ్యాటర్ పోస్ట్ చేస్తా. కాలేజ్ ఇప్పుడు అయిపోద్ది, ఒంటికి హాయ్ స్పందనా. నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను.
ఆయన మీరు గుర్తుపట్టబడం అంటే 100 మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు. మిమ్మల్ని ఎవరు చూసారో ఎవరు చూడట్లేదు. అందుకే కదా మీ అమ్మాయి లెమ్ సెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్ చూసే ఉంటావు. చూశానంటే ఏమంటారండి? 4 రోజులు ఫ్రెండ్షిప్ అంటారు, 5వ రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు. నేను ఆ టైప్ కాదండి. 4 రోజులు చూసి 5వ రోజు చెప్పను, వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీకు ఓకే అంటే చెప్పు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ అనేసుకుంటారు. ఓయ్ హలో, నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ దగ్గర నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుందిరా, వెళ్తుందిరా. వెళ్ళిపోయింది. స్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తా? లవ్ చేస్తా. పేపర్ ఈరోజుదేనా? కాదు, రేపటిది. పేపర్ది ఏంట్రా? సైడ్ పోయా, కొంచెం అమ్మాయి పక్క వెళ్ళాలి. సైడ్, థ్యాంక్ యూ అంకుల్. కొంచెం మీ పక్క వస్తారా? దేనికయ్యా? ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది. ఇక్కడే మాట్లాడతావా? ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే. ఎందుకే నా మ్యాటర్ ఏం చేసావు? మ్యాటరా? ఏం మ్యాటరు? అదే మన లవ్ మ్యాటర్. నా గురించి ఏం తెలుసు లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవ్వరు లవ్ చేయడు. ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు. ఇలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నా? అయ్యో, పడిపోయేంత వరకే ఇలా మాట్లాడతాం. పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాం. ఏంటి అంత వన్ సైడ్ మాట్లాడుతున్నావు? నువ్వు ఆర్యావా? నేను ఆర్య, తన నా కాబోయే భార్య. 6 సంవత్సరాల పెళ్ళి. సాక్షి సంతకం కావాలి, పెడతావా? సాక్షి సంతకం కట్టే చలన కట్టుకోవడం బెటరు. అంకుల్, 6 సంవత్సరాల అడ్రస్ తెలుసా? ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ నేను క్యాచ్ చేయలేదు. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ. స్పందనా?